ఇవాళ రాత పరీక్షలు అనేవి విడుదలయ్యాయి. సో వీటిల్లో ఏ కేటగిరీలో అభ్యర్థులు అత్యధికంగా మార్కులు తెచ్చుకున్నారు. సో అంటే సపోజ్ ఇప్పుడు జనరల్ కేటగిరీలో అత్యధికంగా మార్కులు వచ్చిన మార్కులు, బీసీలో అత్యధికంగా వచ్చిన మార్కులు, ఎస్సీ ఇలా ఉమెన్స్కి ఓవరాల్గా ఈ దీనికి సంబంధించిన స్టాటిస్టిక్స్ అనేవి మనం వీడియోలో చూద్దాము. సో కనీస ఉత్తీర్ణత మార్కులు వచ్చేసి ఓపెన్ వాళ్ళకి 40%, వెనుకబడిన తరగతులు చెందిన వారికి 35%, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 30% అనమాట. సో ఓవరాల్గా మనకు హాజరైన వారిలో క్వాలిఫై అయిన వారు ఎంతమంది అంటే 198,164 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. సో ఇందులో ఓపెన్ కేటగిరీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కూడా మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. సో పురుషులు వచ్చేసి మొత్తం 131,327 మంది ఉత్తీర్ణులు అయితే, స్త్రీలు వచ్చేసి 66,835 మంది ఉత్తీర్ణత సాధించారు. సో కేటగిరీ వైజ్ అత్యధికంగా వచ్చిన మార్కులు ఎన్ని అనేది చూద్దాము. సో ఓపెన్ కేటగిరీలో 122.5 మార్కులు వచ్చాయి అత్యధికంగా. బీసీ కేటగిరీలో 122.5 మార్కులు, ఎస్సీ కేటగిరీలో అత్యధికంగా 114 మార్కులు వచ్చాయన్నమాట, ఎస్టీ కేటగిరీలో అత్యధికంగా 108 మార్కులు వచ్చాయి. ఇంకా మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా 112.5 మార్కులు వస్తే, పురుషుల్లో గరిష్టంగా 122.5 మార్కులు వచ్చాయన్నమాట. సో ఇన్ సర్వీస్ అభ్యర్థులకు 10% వెయిటేజ్ మార్కులు అనేవి విడిగా కలపబడతాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మార్కులు మాత్రమే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. సో వీటికి సంబంధించి 10% వెయిటేజ్ మాత్రం వెరిఫికేషన్ టైంలో యాడ్ చేసి జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రాత పరీక్షల్లో అత్యధికంగా ప్రతిభ కనబరిచిన వారికి వచ్చిన మార్కులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.